Oh my. Yeah. She could have liked so much Karina. Yeah, and lights and everything. Hi Andy, andre ela unnaru baunnara ee roju aithe mem vachesi Oulu area lo mottham every country nunchi kuda evaraithe vastaro vallu oka shop la pettukochu annamata once a year untadi idi so ee year mana indian vallu aithe evaru pettaledu indians evaru pettaledu kabatti yoni prathi sari indian seri antane unnadu so andaram velli chuddam randi asla emem shop lo unnai ent anedi ఇక్కడ ఫస్ట్ రావడం రావడమే ఒక డ్రాయింగ్ షాప్ ఉందన్నమాట ఒక పీస్ వచ్చేసి 30 యూరోస్ రెండు పీసులు వచ్చేసి 50 యూరోస్ అని పెట్టారు సో ఇక్కడ చాలా మంది కొనుక్కున్నారన్నమాట ఇది ఒక షాపు ఫిన్లాండ్ లో వచ్చేసి పెయింటింగ్స్ కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారండి ప్రతి ఇంట్లో కూడా పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఉంటాయి మీరు కూడా నా వీడియోలో చాలా అట్లా చూసే ఉంటారు ఇటు ఒక పెయింటింగ్ అటు ఒక పెయింటింగ్ చాలా పెద్దది ఉంటది వాల్కి వచ్చేసి సో పెయింటింగ్స్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి అట్ మెయిన్ గా పెట్టారు అన్నమాట సో ఇది ఒకటి అది ఈ షాప్ లో వాట్ ఇస్ దిస్ వన్ దిస్ ఇస్ ఐ డోంట్ నో దేర్ సమ్ ఓకే దిస్ ఇస్ బెల్ షేమ్ థింగ్స్ చూసారు కదా పట్టలు గాని లేకపోతే బ్యాగ్స్ ఐస్ క్రీమ్స్ ఏదంటే అది ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ అన్నమాట మంచి మంచి షాపులు అయితే పెట్టారు చాలా వరకు అన్ని కంట్రీస్ నుంచి కూడా మన ఇండియన్స్ లేరు అసలు ఇండియన్స్ లేరేంటి ఇండియన్స్ లేరని యోని టీస్ చేస్తా ఉన్నాడు కాకపోతే ఇండియన్స్ మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ మరి ఎందుకని షాపులు పెట్టలేదు నాకైతే తెలియలేదు నేను కూడా నాకు కూడా వీల్లేదు కాబట్టి మా అమ్మాయి చిన్న అమ్మాయితో నేను ఎలా పెట్టుకోను షాప్ అన్నట్టుగా నేను కూడా ఏం పట్టించుకోలేదు ఈ ఇయర్ అయితే కాకపోతే మన ఇష్టం ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకుని ఎవ్రీ ఇయర్ ఇలా షాప్ పెట్టుకోవచ్చు అన్నమాట వన్ వీక్ ఉంటుంది ఇది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫిన్లాండ్ షాప్ ఇది ఐస్ క్రీమ్స్ పెట్టారన్నమాట ఇది చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఐస్ క్రీమ్స్ ఏ పిల్లలైనా ఇష్టపడతారు కాబట్టి ఐస్ క్రీమ్స్ బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ వచ్చేసి చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి బజ్జీలాగా పెట్టారు మళ్ళీ ఫోన్ సిమ్ కార్డ్స్ అమ్మే షాపులు కూడా పెట్టారు చూడండి ఎలీసా అని మనకి కార్డ్స్ ఎలా అమ్ముతారో అట్లాగా ఇక్కడైతే చెవులి వచ్చేసి ఉన్నాయి సో ఇక్కడ ఒక చిన్నపాటి చైనా బజార్ లాగా అరేంజ్ చేశారన్నమాట వన్ వీక్ కూడా సో మొక్కలు అన్ని రకరకాల ఫుడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట కూరగాయలు అన్నీ ఏ ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చింది షాప్ లాగా పెట్టారన్నమాట వన్ వీక్ చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట ఇది మామూలు కాదు కాబట్టి బార్గెనింగ్ కూడా ఉండదు అసలు ఫిన్లాండ్లో అట్లాంటిది ఇక్కడ బార్గెనింగ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ షాపుల్లో సో నేను బార్గెనింగ్ చేస్తుంటే యోని ఓన్ అవుతున్నాడు ఎందుకంటే న్యాచురల్ కాదు కాబట్టి ఇది అసలు బార్గెనింగ్ ఉండదు కాబట్టి సో కాకపోతే ఒక చిన్న డ్రెస్ 35 యూరోస్ చెప్పారు కాబట్టి నేను బార్గెనింగ్ చేశాను సో యోని బాగా నవ్వాడన్నమాట దానికి వచ్చేసి ఇక్కడ స్ట్రీట్లో వచ్చేసి మామూలుగా స్ట్రీట్ అంతా ఒక లైన్ అంతా షాపులు పెట్టేయడం అంటే అస్సలు ఎప్పుడు జరగదన్నమాట అట్లాంటిది సో ఈసారి ఇన్ని షాపులు మామూలుగా రోడ్ల మీద కూడా పెట్టేసరికి నాకు కొంచెం సర్ప్రైజ్ అనిపించింది అన్నమాట ఎందుకంటే ఇదంతా మామూలుగా ఎప్పుడు ఉండదు ఇట్లాగా కాకపోతే చాలా బాగుంది ఇదంతా మార్కెట్ ప్లేస్లో అరేంజ్ చేశారన్నమాట మంచి సిటీ సెంటర్లో సో అందరికీ అవైలబుల్గా ఉంటుంది వెళ్ళి ఏది కావాలంటే అది కొనుక్కోవడం అట్లాగా ఈ షాప్ వచ్చేసి ఎందుకు తీసామంటే క్యాంగ్రూ మీటు ఇవన్నీ బార్బిక్యూ చేసేస్తున్నారంట అందువల్ల ఈ షాప్ ఉంది కాకపోతే ఏంటి క్రొకడైల్ మీట్ కూడా బార్బిక్యూ చేస్తారా అని అనుకున్నాం మేమైతే అట్లా చాలా రకరకాల ఫుడ్స్ అన్నమాట పిజ్జాస్ ఉన్నాయి మేమైతే ఈ షాప్లో తీసుకున్నాము రెండు రకాల థింగ్స్ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది చెవులు పైకి లాగడం బటన్ ప్రెస్ చేయగానే లైట్ రావడం అవన్నీ కారిన బాగా ఇష్టపడుతుంది అనిపించుకుని చిన్నపిల్ల కదా అందువల్ల ఈ షాప్లో ఇవి తీసుకోవాల్సి వచ్చింది చాలా 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 రకాల టాయ్స్ అన్నమాట ఇవి మామూలుగా అయితే ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో ఉండవు ఇక్కడ అట్లాంటిది ఇవన్నీ చూసేసరికి చాలా ఇది అనిపించింది నాకైతే మామూలుగా విజయవాడలో బజార్ ఉంటుంది కదా ఈ విజయవాడలో బజార్ దగ్గర ఏమేమి ఉంటాయో వస్తువులు అవన్నీ చూసేసరికి కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది నాకైతే అన్ని రకాల వస్తువులు కనిపించినాయి నాకైతే ఈ షాపుల్లో మీరందరూ కూడా చూసి షాపుల్లో అసలు ఎలా ఉంది ఏంటి ఇవన్నీ అనేసరికి కామెంట్ చేయండి నాకు
నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అన్నమాట. ఇన్ని రకాల టాయ్స్ చూసేసరికి, ఇన్ని రకాల, ఒక చైనా బజారు, విజయవాడ సంత బజారు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చూసి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి నాకు కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఫిన్లాండ్లో ఈ బజార్ అంటే సంత అంటాం కదా, ఎలా అంటే చాలా రేర్. సో ఇది నాకు కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. కానీ ఈరోజు మా అమ్మాయిని తీసుకురాలేదు మాతో పాటు, అందువల్ల కొంచెం మేము అటు ఇటు నడవడం కానీ అంత ఇదనిపించింది. లేదంటే ఇంకా ఆవిడని తీసుకొస్తే అటు ఇటు పరిగెత్తడమే సరిపోయేది, కనీసం ఈ వీడియో కూడా తీయడానికి ఉండేది కాదు. కాకపోతే ఆవిడని తీసుకురాలేదు కాబట్టి కొంచెం అవైలబుల్ అయిందన్నమాట. సో ఫిన్లాండ్లో సంత బజారు లేకపోతే మనుషులు కొనడం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయని. Oh my. Yeah. Wow. ఇక్కడ ఎవ్రీ మే డేకి పాండా డ్రెస్ అని ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ డ్రెస్సెస్ వేస్తారు కాబట్టి మా అమ్మాయి కోసం కూడా ఒక పాండా డ్రెస్ తీసుకున్నాను అన్నమాట. సో అది కూడా బార్గెనింగ్ చేస్తుంటే యోని నవ్వుతున్నాడు వెనకాల. Please move. Light? Okay, move. Okay. Bye. Joka riittää. Joka riittää. అమ్మ బాబు ఈ సంత చూసేసరికి నాకు చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి. మామూలుగా ఇండియా వచ్చేసి ఆల్రెడీ 4 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి, ఫోర్ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అన్నమాట. Yo, and lights and everything. What does it mean? They are catching with its slow speed. Should we check? No, I don't think. If we are catching, how it is coming? We have to tell if we can get some toys. We check. I check. You don't have to, I check. It means that it is cheating just. It is not like a game. I don't like this. Do, Menna. But Harmi, we didn't bring her. ఆడవాళ్ళకి అనేసరికి మొక్కలే కదండి మొక్కలు. నేను ఈ మొక్కలను చూడగానే చాలా చాలా అన్నీ కొనేయాలనిపించింది, కాకపోతే ప్లేస్ అయితే లేదు మా ఇంటి దగ్గర. సో చూసి మాత్రం ఆనందించాను, చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేయినా పర్లేదు కానీ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్ బాయ్.